టిఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గ విధానాల వల్ల సింగరేణి సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టిఎన్టీయూసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని గాంధీనగర్లోని టిఎన్టీయూసీ కార్యాలయంలో ఆదివారం ఉదయం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వివివి రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమైందని ఆరోపించారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో సీఎం కేసీఆర్, సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ విఫలమయ్యారని విమర్శించారు. కార్మిక వర్గం నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కావాలనే సింగరేణి ఎన్నికలను జాప్యం చేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న వేలాది కోట్లను తక్షణమే సింగరేణి సంస్థకు చెల్లించాలని, ఇంకా జాప్యం చేయకుండా వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో మీరు పొందిన లాభాలను కానీ, ఈ రాష్ట్రం పొందిన మంచి కానీ, ఈ సింగరేణి కాలేజ్ పొందిన లాభాలు కానీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన మన కళ్ళలో కూడా ఈ రాత్రి రావడం జరుగుతుంది. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఆ రోజున బసవతారం గారు క్యాన్సర్ హాస్పిటల్లో బాంబేలో ఉంటే ఒకరోజు సమ్మె చేస్తే 7 రోజులు జీతం కట్ చేసేవారు ఆ రోజుల్లో. అలాంటిది ఆయన ఉటావుటిన కొత్తగూడెం రావటం, ఆ జీవోను రద్దు చేయటం, ఆ రోజు నుంచే ఒక్కరోజు సమ్మె చేస్తే 7 రోజులు చేద్దాం అనే జీవో తీసిపారేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కాలేజీలో పనిచేయడానికి శరీర దారుద్యం కావాలి కానీ రికమెండేషన్లో చదువు అవసరం లేదని ఆయన పరుగు పంజాలు పెట్టి కొన్ని 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే శరీర దారుద్యం కావాలి పనిచేయడానికి, అలా చదువు అవసరం లేదు, అప్పుడు దాకా ఎంప్లాయ్మెంట్లో పోస్టులు అమ్ముకునేవారు. అలాంటి పద్ధతిని రద్దు చేసి పరుగు పంజాలు పెట్టి 30,000 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 30,000 మంది కార్మికుల పిల్లలు కూడా అనేక పెద్ద చదువులు చదువుకుని ఎంతో సుఖంగా ఉన్నారు. అది కూడా ఎన్టీ రామారావు పుణ్యమని కూడా మనం చెప్పుకోవాలి అవసరం ఉంది. 4 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు ఎన్నికలు పెట్టట్లేదు. ఎందుకంటే కోల్బెట్లో ఎక్కడ ఓడిపోతామో, ఎందుకంటే అనేక వాగ్దానాలు ఇచ్చి మేము వచ్చాము, ఎన్నో వాగ్దానాలు చేసి. ఎందుకంటే మొన్న అత్త కేసీఆర్ రాకముందు యూనియన్లు ఫ్రెండ్లీగా పోటీ చేసేవాళ్ళు, పోటీ చేసి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరు కలిసి కార్మిక సమస్యల కోసం ఆ రోజు పనిచేసేవాళ్ళు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక అసెంబ్లీ ఎన్నికలాగా, ఒక పార్లమెంట్ ఎన్నికలాగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దానికి కవిత గారు నేతృత్వం వహించి అది ఒక ప్రవాసంగా తయారు చేశారు. అనేక వాగ్దానాలు ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 20 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు, ప్రతి కార్మికుడికి ఇల్లు ఇస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తున్నారు. ఈ రోజు వరకు ఆ వాగ్దానాలు ఏమైనా కూడా వాళ్ళ కార్మికులు చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా దాని మూలన వాళ్ళ ఎన్నికలకు వెళ్ళడం కలిగి భయంగా ఉంది. ఎన్నికలు ఎక్కడ ఓడిపోతామో, రేపు పార్టీ జనరల్ ఎలక్షన్ వస్తాయి, ఈ ప్రభావం దాని మీద కూడా చూపిస్తుందనే ఉద్దేశంతో ఆయన ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. టీఎన్టీసీ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఒంటరిగా ముందుకెళ్తుంది. గతంలో ఎంతో మంచి చేశాం, ఆ మంచి చెప్పుకుంటాం, రేపు మంచి చేస్తామనే ఉద్దేశంతో ఎన్నికలు వెళ్తామని ఈ సభాముఖంగా తెలియదు. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు కూడా ఈరోజు మన జరుగుతున్నటువంటి ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి బొగ్గు బ్లాకులకు కూడా వ్యతిరేకంగా గత సంవత్సరంలో కూడా కోల్ ఇండియాలో సమ్మె పిలిపిస్తే మరి 4 బొగ్గు గనులను కూడా దాన్ని వెనక్కి తీసుకునే విధంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు మరి ప్రాంతీయ సంఘాలు, టీఆర్ఎస్ కూడా ఆ రోజు కలిపొలి మాటలు చెప్పి మరి పాలాభిషేకాలు మరి అన్నీ చేసి వాళ్ళు కూడా ఒక డ్రామా ఆడడం అని జరిగింది. ఎందుకంటే సింగరేణిలో మరి ఈ 4 బొగ్గు బ్లాకులను అందరూ కలిసి వ్యతిరేకించి దాన్ని కాపాడుకోవడం జరిగితే సింగరేణిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అటు టీఆర్ఎస్ నాయకులు మరి సింగరేణిలో మరి కార్మికులను పిచ్చివాదన చేద్దామనే అనేటువంటి ఆలోచనతో అటువంటి ఎత్తుగడలలో పాల్గొన్నారు. మరి సింగరేణిలో ఇప్పుడు 65% ప్రైవేటీకరణ అనేది జరిగింది. మరి దానికి ఆ ప్రైవేటీకరణను కూడా మీరు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది అని చెప్పేసి మీరు అక్కడ ఇక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణను మరి ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? మీరు కాదా? మరి మేము దానిని ఖచ్చితంగా మేము నిలదీస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణిలో కూడా తక్షణమే ఇదని మన ఏది ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి మేము టీఎన్టీసీ తరఫు నుంచి, సింగరేణి కాలరస్ లేబర్ యూనియన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల కాలపరిమితి ముగిసి మరి 4 సంవత్సరాలు గడిచింది, మరి అదనంగా కూడా మరి సిఎల్సీ కూడా మరి ఇక్కడ సమావేశానికి ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కంది చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఎన్టీయూసీ టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు చిటికెల రాయలింగు రాములు అంకిరెడ్డి కళావతి అశ్విని దాసరి దుర్గయ్య నరసింగారావు భూమయ్య తదితరులు పాల్గొన్నారు।